ఇక తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన రమ్య హాస్పిటల్ అధినేత పితాని అన్నవరం మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచి ముఖ్యమంత్రి సహాయ నిధికి 30 లక్షల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందజేశారు దీంతో పాటుగా 2 లక్షల సానిటైజర్లను 5 లక్షల మాస్కులను పేదవారికి పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు ఇంత గొప్ప సహాయాన్ని చేసిన పితాని అన్నవరంను మండపేటకు చెందిన పలువురు వైసీపీ నాయకులు ఘనంగా సన్మానించారు కాకినాడ పట్టణం స్థానిక రమ్య హాస్పిటల్ దగ్గర ఉన్నాము రమ్య హాస్పిటల్ అధినేత పితాని అన్వరం గారు ఆల్రెడీ గతంలో జిల్లాకు నిమిత్తం 5 లక్షల రూపాయలు కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి తూర్పు గోదావరి కలెక్టర్ గారికి జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన 5 లక్షలు తీసుకెళ్లి విరాళంగా ఇచ్చి ఈ కోవిడ్ 19 పై జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎంతో సపోర్ట్ అవుతున్నారని చెప్పి చెప్పగానే చెబుతున్నారు అదేవిధంగా 2 లక్షలు శానిటైజర్స్ 5 లక్షలు మాస్కులు పెట్టారు ఇది ఇక్కడతో కాకుండా మండపేట సభ్యులందరూ ఇక్కడికి వచ్చి ఎందుకంటే ఆయన లాస్ట్ టైం మండపేట కాన్స్టిక్యూన్స్ కోఆర్డినేటర్గా ఉండడం కూడా తెలిసిందే అదేవిధంగా మండపేట వాసులందరూ కూడా వచ్చి ఆయనకి ఘన సన్మానం చేశారు ఎందుకంటే ఇటువంటి మానవ దృక్పథంతో ఉన్న వ్యక్తి మా మండపేటలో ఉన్న మా చాలా దృష్టంగా భావిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది మనతో పాటు అన్వరం గారు ఉన్నారు మరి ఇకపైన ఇంకా మేము 3 రోజులు దీన్ని ఎక్స్టెండ్ చేశారు వారు ఎటువంటి సేవా కార్యక్రమం చేస్తారు ఏం చేస్తారని కూడా నేరుగా వారికి తెలిసి ప్రయత్నం చేద్దాము సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల తరపు నుంచి 90 న్యూస్ తరపు నుంచి అందరి తరపు నుంచి మీకు కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఒక 30 లక్షల దగ్గర దగ్గర మీరు అమౌంట్ పరంగా 2 లక్షల రూపాయలు శానిటైజర్స్ 5 లక్షలు మాస్కులు ప్రజలందరూ పంచిపెడుతున్నారు ఇంకా ఎటువంటి సేవాకార్యం చేయబోతుందో చెప్పండి సార్ అందరికీ నమస్కారం మా ప్రియతమ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున ప్రపంచంలోనే అత్యుత్తమంగా మరి కరోనాని కంట్రోల్ చేయడంలో ముందంజలో ఉన్నారు దానికి సాక్ష్యం ఏంటంటే మన యావత్ భారతదేశము కలిపి 3 లక్షల ర్యాపిడ్ కిట్స్ కొంటే మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు కూడా లక్ష ర్యాపిడ్ కిట్స్ కొని మరి అవన్నీ జనాలు డిస్ట్రిబ్యూట్ చేసి మరి ఈ కరోనా నియంత్రణలో చాలా ముందంజలో ఉన్నారు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని మరి మా వంతుగా ఆయన ఇచ్చిన ఉత్సాహంతో మేము కూడా మా వంతు మరి ఈ కరోనా నియంత్రణలో భాగస్వాములు అవుతున్నాము దానిలో భాగంగానే మరి 5 లక్షల ఫేస్ మాస్కులు 2 లక్షల శానిటైజర్స్ కూడా మేము కొని డిస్ట్రిబ్యూషన్ దిశలో ఉన్నాము అదేవిధంగా మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ఉత్సాహంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి మురళీధర్ రెడ్డి గారికి ఒక 5 లక్షలు అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి సహాయ నిధి కోసం 25 లక్షలు ఇవ్వడం జరిగింది సార్ స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్కే కార్యక్రమం చేస్తాను చెప్తాను ఇంకా మనతో పాటు ఇక్కడ మండపాటి సభ్యులు కూడా వారిని అడిగే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ చేసిన కార్యక్రమం మీరు ఎలా తీసుకుంటున్నారు ఏ రకంగా ఇంకా మీరు అభివృద్ధి కార్యం చేయబోతున్నారు నా పేరు బూరిగ జానకే అండి మండపడి నియోజకవర్గం వైఎస్ఆర్ లీడర్ నేను గతంలో పితాని అన్నవరం గారు మండపాడి కోఆర్డినేటర్గా పనిచేశారు అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం మా మండపాడి నియోజకవర్గంలో శానిటైజర్స్ మాస్కులు ఇవ్వడం జరిగింది చాలామందికి అదే కాకుండా ఆయన కూడా ఎవరి నియోజకవర్గంలో ఎవరైంది 30 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా ఇవ్వడం జరిగింది ఆయన నిమిత్తం ఆ సేవా దృక్పథంతో ఉండడం వల్ల మా నియోజకవర్గంలో లీడర్స్ కొంతమంది వచ్చి ఆయన సన్మానం చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమంలో ఈ శానిటైజర్స్ ఈ మాస్క్ క్లిప్లు ఇంకా ప్రతి గ్రామానికి కూడా మేము ఇవ్వడానికి పేదలందరికీ ఇవ్వడానికి ఆయన ఆధ్వర్యంలో చేస్తామని చెప్తున్నారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మండపేట వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు వారు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు చెప్పండి సార్ మీరు ఏ రకంగా భావిస్తారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఈ దేశాన్ని వణికిస్తుంది మరి ఈ సందర్భంగా మోదీ గారి యొక్క సూచనలు అలాగే పోలీసు వారి యొక్క ఆచరణలు మనల్ని చాలా వరకు రక్షించాయి అతి ఈ రాష్ట్రానికి అయితే ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన విధానం అలాగే వైద్య మినిస్టర్ గారు ఆళ్ళ నాన్నగారు అలాగే పేరు నాన్నగారు అలాగే లోకల్గా కన్నబాబు గారు వీళ్ళందరూ సూచనలతో మరి ఈ రాష్ట్రంలో కరోనా వ్యాధిని చాలా వరకు నిరోధించడం జరిగింది ఎందుకంటే ఎక్కడికక్కడే బ్యారికేడ్లు కట్టేసి రోడ్డు ట్రాఫిక్లు చేసి ట్రాఫిక్లు బంద్ చేసి చాలా వరకు రోడ్డు మీద జనాల్ని రానివ్వకుండా లాక్డౌన్లు చేసి మనకు చాలా వరకు కరోనా వ్యాధిని చాలా తక్కువ ఈస్ట్ గోదావరి రెండు రాష్ట్రాల్లో కంపేర్ చేసుకుంటే మన ఈస్ట్ గోదావరికి ఓన్లీ 17 ఉన్నాయి తర్వాత మరి డాక్టర్ గారు మండపేట కోఆర్డినేటర్గా చేశారు గతంలో మరి డాక్టర్ గారు
జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కొంతవరకున్న మన సాయం చేయాలి పేద ప్రజలకు అని చెప్పేసి మరి సుమారు 4 లక్షల వరకు ఫేస్ మాస్కులు పంచిపెట్టడం జరిగింది అలాగే శానిటైజర్ బాటిల్స్ అలాగే కొంతమంది ఆటో యూనియన్ వాళ్ళకు కూడా కొద్దిగా నిత్యావసర వస్తువులు అలాగే కొంతమంది లేని వాళ్ళకి సహాయ సహకారాలు డాక్టర్ గారు అందిస్తున్నారు మరి అలాగే ఇప్పుడు మన కలెక్టర్ గారికి మన 5 లక్షలు ఈ రమ్య హాస్పిటల్ దగ్గర నుంచి ఇవ్వడం జరిగింది అలాగే మన జగన్ మోహన్ రెడ్డి గారు కూడా 25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇంకా అనేక కార్యక్రమాలు చాలా మంది దాతలు ఈ కరోనా గురించి చేస్తున్నారు ఏదైనా మన ఆంధ్ర రాష్ట్రంలో కరోనా కట్టడి చాలా బాగా జరిగిందని మనం చెప్పుకోవాలి దాని అంతటికీ కారణం ఏంటంటే ఒక అత్యుత్తమైన శాన్ మన వాలంటరీ విధానం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఎందుకంటే ప్రతిదీ కూడా ఏదైతే సీఎం గారి దగ్గర నుంచి హై లెవెల్ నుంచి వస్తుందో అది ప్రతిదీ కూడా పేద ప్రజలకు అందుతుంది ఈరోజు బియ్యం డైరెక్ట్గా ఇస్తే పేదవాడికి అందుతుంది ఆయన ఇచ్చిన 1000 రూపాయలు అకౌంట్లో పడుతుంది ప్రతిదీ కూడా మిస్లీడ్ అవ్వకుండా ఏ వస్తువు మిస్లీడ్ అవ్వకుండా డైరెక్ట్గా ఒక వాలంటరీ విధానం వల్ల మనం చెప్పుకోదగ్గది ఏంటంటే జగన్ గారు ప్రవేశపెట్టిన వాలంటరీ విధానం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ రోజుని అందుకే ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ లాక్డౌన్లో ఉన్నప్పటికీ నిత్యావసరాలు వస్తువులు అందడం వల్ల ప్రతి వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు మనందరూ కూడా కరోనాని చాలా వరకు కట్టడి చేయగలిగాం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ హ్యాట్సాప్ అని చెప్పాలి చాలా రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రం ఎలా కట్టడి చేసింది ఏ రకంగా లాక్డౌన్ చేసింది అనే ఆలోచన మీద ప్రతి వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి చాలామంది ఆచరణ చేయడానికి చాలామంది వీళ్ళు ఆతృత పడుతున్నారు ఈ రకంగా జగన్మోహన్ గారికి హ్యాట్సాప్ చేస్తున్నాం అలాగే మరి డాక్టర్ గారు మరి అనేక సుమారు 30 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు ఒక చాలా అద్భుతమైన కార్యక్రమం చేశారు ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మండపడి కార్యకర్తలందరూ కూడా ఏకతాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కేర్ తీసుకుని చెప్పడం జరుగుతుంది అలాగే అనవరం గారు కూడా ఎంతో కృషి చేస్తని చెప్తున్నాను కెమెరా వెంకటేష్తో సాగర్ 19 న్యూస్ కాకినాడ రమ్య హాస్పిటల్ అందరికీ నమస్కారం ఈ రోజున మరి కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయభ్రాంతులు గురిచేస్తున్న తరుణంలో మరి మన దేశం కూడా అతలాకుతలం అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మేము మరి మా ప్రీతమ నాయకులైనటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు దీన్ని కంట్రోల్ చేయడానికి ఆయనకి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో మేము కూడా మా వంతుగా మరి మా సీఎం గారికి ఇచ్చిన కరోనా రిలీఫ్ ఫండ్ ఇవ్వడంతో పాటుగా నేను గతంలో కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి మండపేటలో ఇప్పటివరకు దాదాపుగా ఒక 5 లక్షల మాస్కులు అదేవిధంగా 2 లక్షల శానిటైజర్స్ కూడా మరి మా ప్రీతమ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్గా ఉండాలి అని ఆయన ఇచ్చిన ఉత్సాహంతో ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మరి మేము కూడా మా ఆ కాన్సెన్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజున అక్కడ కొంతమంది కార్యకర్తలు వచ్చి మీరు చాలా బాగా చేశారు అని చెప్పేసి ఇలాగే మీలాగే కొంతమంది ఇన్స్పైర్ అవ్వాలంటే మిమ్మల్ని కొంచెం ఆనర్ చేసుకుందామంటే మేము ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగానే కరోనా వైరస్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి దారిద్ర్యరేఖ దిగున ఉన్నటువంటి చాలా కుటుంబాలకు మేము అంటే మాస్క్ కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో శానిటైజర్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి చాలా పేద కుటుంబాలకి మేము ఆశ్రయం ఇవ్వడం జరిగింది ఇదంతా దీనంతటికి కూడా కారణం మా జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఇన్స్పిరేషను సో దీనిలో భాగంగానే ఇవన్నీ చేయటం జరిగింది సీఎం గారి అడ్మినిస్ట్రేషన్ అనే దాని విషయానికి వస్తే కనుక దేశంలోనే అత్యుత్తమంగా ఈ కరోనా నియంత్రణ మన రాష్ట్రంలో జరుగుతుంది దానికి ఉదాహరణ ఏంటంటే మన ప్రధానమంత్రి గారే మన దేశవ్యాప్తంగా 3 లక్షల ర్యాపిడ్ కిట్స్ కొంటే మరి మా ప్రియతమ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి 1 లక్ష ర్యాపిడ్ కిట్స్ కొనడం జరిగింది 1 లక్ష ర్యాపిడ్ కిట్స్ కొని మరి అవన్నీ కూడా ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసి ఏ ప్రాంతాల్లో అవసరమవుతుందో ఆయన స్వీయ నియంత్రణలో 24 గంటలు కూడా మరి అహర్నిశలు కష్టపడి ఆ యంత్రాంగాన్నందరినీ కూడా అప్రమత్తం చేసి మరి చాలా మంచిగా నియంత్రణకి చాలా కృషి చేస్తున్నారు సో ఆయన
ఆయన కంట్రోల్ చేసే కంట్రోల్ చేసినట్టుగా మరి మన దేశంలో కాని మన ప్రపంచంలో కాని ఏ దేశం కూడా కంట్రోల్ చేయట్లేదు. అలాగే మన దేశానికి వచ్చేసరికి మన రాష్ట్రమే అత్యుత్తమంగా మరి ఈ నియంత్రణలో ముందంజలో ఉంది అని యాక్చువల్గా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వాలంటీర్ వ్యవస్థ వైపు మన యావత్ దేశం కూడా చూస్తూ ఉంది. యావత్ దేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ వైపే చూస్తూ ఉంది. ఎందుకంటే మనము ఇంత మంచిగా కంట్రోల్ ఇంత మంచిగా కరోనాను కంట్రోల్ చేయడం చేసే వ్యవస్థలో భాగంగానే మరి ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా ఉపయోగపడింది. దీని అందరూ కూడా మరి రోల్ మోడల్గా తీసుకుని మన రాష్ట్రం వైపు మన దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు చూస్తున్నాయి. అదేవిధంగా మన రాష్ట్రం వైపు మరి ప్రపంచ దేశాలు కూడా చూసే పరిస్థితి వచ్చింది. దీని అంతటికి కారణం మరి మా జగన్మోహన్ రెడ్డి గారే దీని అంతటికి కూడా ఆద్యులు. సో ఆయన ఈ కృషిని మేము మన రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా మరి ఎల్లవేళలా ఆయనకి మేము రుణపడి ఉన్నాం.